ఇందులో ఉన్న పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితం కేవలం మీకు నవ్వించనికనే చేస్తున్నాం చూసి నవ్వి సబ్స్క్రైబ్ కొట్టండి లైట్స్ కెమెరా యాక్షన్ స్వప్న మన ప్రేమ మధ్యలో ఏ మొట్టగడచినా అని లేపి వర్దంగత అయితే ఫస్ట్ పోయి మీ అయ్యని లేపేయ్ నాన్నా మా ప్రేమకు ఎందుకు అడ్డొస్తున్నావు నువ్వు అడ్డొస్తే నా గర్ల్ ఫ్రెండ్ ని నువ్వు లేపి వడదంగమని చెప్తుంది అమ్మ బాబాయ్ అరే బాడుకో గర్ల్ ఫ్రెండ్ కోసం అయ్యనే లేపుతావా మా ప్రేమను ఒప్పుకో మరి లేకపోతే పైకి పోతావు నేను చచ్చినా ఒప్పుకోను సారీరా మయ్యని చంపి లాభం లేదు ఎందుకు బ్రతుకున్నా ఒప్పుకుంటలే చచ్చిన తర్వాత కూడా ఒప్పుకోడంట ఇంకెందుకు చంపడం వేస్ట్ కట్ వావ్ సూపర్ షాట్ యాక్టింగ్ జబ్బాడో చేసినావు నువ్వు ఫ్యూచర్ లో పెద్ద స్టార్ అవుతావు థాంక్ యూ సార్ నెక్స్ట్ ఏంటి రేషన్ షాప్ కి పోయి బియ్యం వడకరా రేషన్ షాప్ కి పోయి బియ్యం వడకరా వాళ్ళ ఓ ఓ అంటే నెక్స్ట్ సీన్ అక్కడ ప్లాన్ చేసిర్రా అరే బాడుకో నిద్రలోకి వెళ్ళి బయటికి రా జల్దీనే రేషన్ షాప్ కి పోయి బియ్యం వడకరా లేకపోతే కార్డ్ బంద్ అవుతుంది అమ్మ బాబాయ్ నేను నిజం హీరో కాదా అది కలనా ఎంత కొడుకైనా అబద్ధం చెప్పొద్దు నీ ఫేస్ హీరో ఫేస్ కాదు సాడ్ క్యారెక్టర్ కి వానికొస్తుంది ఏమైందిరా అత్తుగా అట్లా మొడ్డల ముఖం పెట్టుకున్నావు నా ఫేస్ చూస్తే ఏమనిపిస్తుంది ఫేసా ఫేస్ లేముంటదిరా నా ఫేస్ లో ఏం కనిపిస్తలేదా కనిపిస్తుంది మొడ్డల ముఖం పెట్టుకున్నావు అదే కనిపిస్తుంది అరే గుడ్డిపూ కూడా చక్కగా చూడు ఏ యాంగిల్ లెక్క వెళ్ళి కూడా నా ఫేస్ హీరో లెక్క కనిపిస్తలేదా అలే చుల్లిగా నీ పిచ్చిపుక్కు పేజ్కి హీరోనా హీరో ప్లెందు లెక్క గిట్లా లేవు అవునా అరే పిత్తు బాడుకోవు నేను హీరో అయ్యి చూపిస్తారా చూసుకో అరే అతు నువ్వు నిజంగా హీరో కావాలంటే రేపు అన్నపూర్ణ స్టూడియోలో ఆడిషన్స్ ఉన్నాయంట పోయి నీ పర్ఫార్మెన్స్ చూపి నీ పేరేందమ్మా చంకి సరే నీకు ఒక సీన్ ఇస్తా న్యాచురల్ గా యాక్ట్ చేసి చూపి సీన్ ఏంటంటే నీ మొగుడు ఒక తాగుబోతు గుద్దవల లాగి ఇంటికి వచ్చిండు అప్పుడు నీ రియాక్షన్ ఎట్లుంటదో యాక్ట్ చేసి చూపి గుద్దవలగా తాగొచ్చి రవీంద్ర బాడుకో నీకెన్నిసార్లు చెప్పాలి అట్లా తాగి రావద్దని నా పైసలతో నేను తాగుతున్నా నీకేందే నొప్పి నా తాళి కట్టినావు కదరా అందుకే నొప్పి లేస్తుంది మాక్కడే ఒక్కొక్క గుద్దవలగా తాగొచ్చినావు మరి పిల్లం కూడా తేవాలని జ్ఞానం లేదా నువ్వు మందు తాగుతావా నీకెందుకే మందు వేస్ట్ దానా దెంగ నీకే చేత కాదు కనీసం మందుతో నీకు చేత కాదరా నీకు వేస్ట్ బాడుకో అరే యాక్టింగ్ చేయమంటే నిజంగా కొడుతున్నావేంది నేను ఒక్కసారి యాక్టింగ్ లో దిగితే అది రియాలిటీలా మారిపోతుంది కట్ 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 సీన్ కంప్లీట్ కాకముందే కట్టేంద్రా బాడుకో మందు తాగొచ్చి బాణాలు దెంగుతున్నావా ఒసేయ్ కట్ అని చెప్తే ఆగాలని తెలియదా సార్ నా పర్ఫార్మెన్స్ ఎట్లుంది ఇద్దరు వచ్చే పోసుకురులే మీరే వచ్చే పోసుకోకపోతే ఇంకా యాక్టింగ్ చూసిన జనాలు ఎట్లా పోసుకుంటారు నీ యాక్టింగ్ కాదు నువ్వు కొట్టిన దెబ్బలకి వచ్చే పోసుకున్నాం సార్ ఈమె యాక్టర్ కాదు సైకో మరి నేను సెలెక్ట్ అయినట్టే కదా ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా సైకో మీద తీస్తున్నాం కదా అప్పుడు పిలుస్తాంలే పో మీ బ్రాండ్ ని యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా వెబ్సైట్ melonetworks.com కి విజిట్ అవ్వండి మా వద్ద చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు జస్ట్ 1000 రూపీస్ తో కూడా మీ బ్రాండ్ ని ప్రమోట్ చేయొచ్చు ఫ్రీగా సైన్ అప్ అవ్వండి మీ బ్రాండ్ ని యూట్యూబర్స్ ద్వారా ప్రమోట్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్ లో ఉన్నాయి విజిట్ melonetworks.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది క్లిక్ చేయండి సైన్ అప్ అవ్వండి నమస్తే సార్ చెప్పమ్మా హీరోనా విలనా కమేడియన్ సరే నువ్వు ఒక కుంటోను అనుకో నీ ముందు ఒక అందమైన అమ్మాయి వస్తుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు కుంటుకుంటూ అమ్మాయితోనే పోయి ఆమె పేరు అడుగుతా నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే అరే సుల్లిగా నెక్స్ట్ అంటే నువ్వు ఇడికి లేదేంగే నీ అడదాం అరే బాడుకో నా కామెడీ ఇంకా కంప్లీట్ అయ్యాలే అప్పుడు ఎట్లా వెళ్దెంగుతావు నీ మోడల్ ఎక్స్ప్రెషన్స్ మాకు నచ్చలేబ్బే అందుకే దెంగే అరే ఈడ మస్తు మంది ఉన్నారా నేను సెలెక్ట్ అయితానా టెన్షన్ వాళ్ళకి బే నీకు వచ్చినట్టు జై అలా నచ్చితే అలా సెలెక్ట్ చేస్తారు పేరు అతుగాడు కమెడియన్ సైడ్ క్యారెక్టర్ హీరో అరే సుల్లిగా నీ ఫేస్ చూసుంటే ఇప్పుడే సులభ్ కాంప్లెక్స్ సాఫ్ చేసి వచ్చినట్టున్నావు సార్ నేను సులభ్ కాంప్లెక్స్ లో పోయి ఎరుగుతా గానీ అక్కడ సాఫ్ సఫాయి చేయా సరే ఏదైనా కోపంతో రగిలే స్కిట్ చేయి ఓరి తెల్ల కుక్క నీళ్లు పోసినావా పొలం దున్నినావా ఏం చేసినావురా మా ఇక్కడే దెంగే మా దేశంకెళ్ళి ఏదైనా సెంటిమెంట్ స్కిట్ చేయి పూజ నన్ను నా ప్రేమను గుద్దమ్మి తన్ని బల్సినంతో లేచిపోతావా నువ్వు తోడు లేకుంటే ఎవరిని దెంగాలి ఎన్నిసార్లు కొట్టుకోవాలి తట్టుకోలేక ఆపుకోలేక లంజలడ్డకి పోయి లంజలను దెంగుతున్నా పాపం చాలా కష్టం వచ్చింది నీ గుర్తులో ఎంత తాగుతున్నా అంటే ఆ తాగిన మైకంలా నువ్వనుకొని మెమ్మతో రొమాంటిక్ చాటింగ్ కూడా చేసిన బ్రో ఆపు బ్రో ఇంత బాధ చూసుంటే నేను ఇట్లా తట్టుకోలేకపోతున్నా ఇంకేమైనా చేయాలనా యాక్షన్ సీన్ చేయి అరే మొడ్డగా యాక్షన్ సీన్ చేయమంటే మా గుద్ద వాళ్ళ దగ్గర మిమ్మల్ని విలన్స్ లెక్క ఊహించుకొని కొట్టినా సార్ ఎట్టుంది నా దెబ్బ
అందర్ నమూనా గాళ్ళు మాకే దొరుకుతారేంద్రా. పోయి బయట వెయిట్ చేయమ్మా, సెలెక్ట్ అయితే పిలుస్తాం. ఏమైందిరా అతుగా, సెలెక్ట్ అయినావా? ఏమోరా బయట వెయిట్ చేయమని చెప్పిర్రు. అరే అతుగా, నువ్వు హీరో లెక్క సెలెక్ట్ అయినావరా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రేపు ఇదే టైంకి ఆఫీస్కి రా, డైరెక్టర్ తో కూర్చొని ఫైనల్ డిస్కషన్ చేద్దాం. మీరు ఒక యూట్యూబరా? మీ ఛానల్లో 10,000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయా? అయితే మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ లభిస్తుంది. స్పాన్సర్షిప్ కావాలంటే melonetworks.com కి విజిట్ అవ్వండి, ఫ్రీగా సైన్ అప్ అవ్వండి. మీ ఛానల్ కి కూడా స్పాన్సర్షిప్ పొంది ఎక్స్ట్రా ఇన్కమ్ ఎర్న్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ వెబ్సైట్ లో ఉన్నాయి. నువ్వేనా అతుగా అంటే? అవు డైరెక్టర్ సార్, నేనే. చూడమ్మా, నువ్వు హీరో కావాలంటే కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతుందా? అంటే ఖర్చులకు ఇవ్వాల్సి వస్తుంది. ఖర్చులకు ఇవ్వాలనా? వద్దు సార్, బాగుండదు. ఇవ్వకపోతే నువ్వు హీరో కాలేవు. సరే మీ ఇష్టం. అరే సుల్లిగా, బైర్లు దెంగుతున్నావేంద్రా, ఆపురా, కొట్టకరా. మీరే చెప్పిరు కదా ఖర్చులకు ఇవ్వాలని, అందుకే చివరి తగిన. అరే బాడుకో, ఖర్చులకు ఇవ్వాలంటే బైర్లు కాదురా, పైసలు ఇవ్వాలని అర్థం. నా గుద్దలు ఇంత టాలెంట్ పెట్టుకుని పైసలు ఇవ్వాలనా? గుద్దల ఎంత టాలెంట్ ఉన్నా పైసలు లేకపోతే నో ఛాన్స్. ఎన్ని పైసలు ఇవ్వాలి సార్? 20 లక్షలు. అమ్మ బాబాయ్, జేబులో 20 రూపాయలు లేవు, 20 లక్షలు ఇవ్వాలనా? ముడ్డేం కాదు. పైసలు లేకపోతే దెంగై, ఇంకా 4 షార్ట్ లీడ్ చేసినాం, ఎవడు పైసలు ఇస్తే ఆడే హీరో. అది కాదు సార్. అరే చూతియే, సినిమా ఇండస్ట్రీలో ప్లేస్ కావాలంటే మొగోళ్ళు పైసలు ఇవ్వాలి, ఆడలు పడుకోవాలి, అప్పుడే ఛాన్స్ దొక్కుతుంది. పోయి పైసల సంగతి చూడు, అరేంజ్ కాకపోతే మళ్ళా రాకు. అంతే చుల్లిగాళ్ళు 20 లక్షలు అలిగిల్లా? అవురా, ఎంతో ఆశ పెట్టుకున్నా మొత్తం దెంగింది. పోనీలా, బాధపడక్, నీ తానా టాలెంట్ ఉంది, నువ్వు ఎప్పుడొక్కప్పుడు హీరో అవుతావు. అరే అతుగా, ఒక షార్ట్ ఫిలిం తీద్దాంరా, ఒకవేళ హిట్ అయిందనుకో అప్పుడు వాళ్ళే పిలిచి నీకు ఆఫర్స్ ఇస్తారు. షార్ట్ ఫిలిం తీయాలంటే హీరోయిన్ కూడా కావాలరా, ఎడికెళ్తేస్తాం. 1,000 రూపాయలు ఇస్తే గల్లీ గల్లీకి ఒక హీరోయిన్ దొక్కుతుంది. సరే మరి, స్క్రిప్ట్ రెడీ చేసుకుంటా, షూటింగ్ మాత్రం సండే పెట్టుకుందాం. అరే హౌలే, ఏమైందిరా హీరోయిన్ ఇంకా రాలే? ఫోన్ చేస్తా ఉండు. హలో, ఏమైంది, ఇంకా సెట్ కాడికి రాలే? అరే మాక్కడే, నేను హీరోయిన్, చిల్లరదాన్ని కాదు, కారువంపు వస్తా. సినిమా హీరోయిన్ లెక్క ఫోర్స్ దెంగ గుద్ద మూసుకొని బస్లారా? కారు వంపుతావా లేకపోతే షూటింగ్ ఆపుకుంటావా? ఏమైందిరా హౌలే, వస్తుందంటనా రాదంటనా? కారు వంపిస్తే వస్తా అంటుంది. షోరి దీనేసాలో. సరే ఓలానో ఉబరో బుక్ చేసి వాడదెంగు. అన్ని సెట్ చేసుకుర్రా. అన్ని రెడీగా ఉన్నాయి, నీదే లేట్. ఓ షేట్, ఇంత ఎండ కొడుతుంది ఇక్కడ, గొడుగు పట్టి అసిస్టెంట్ కూడా లేడా? నీ యావరేజ్ కలర్ కి ఇంకా గొడుగు పట్టి అసిస్టెంట్ కూడా కావాలనా? జర్నీ చేసి బాగా టైడ్ అయిపోయినా, ఒక కూడ్రింక్ తెప్పి. ఆడ సల్ల నీళ్ళున్నాయి, గమ్మున తాగు. మన ఫస్ట్ సీన్ ఏంటి? నువ్వు నాకు తెలియకుండా చాలా రోజుల నుంచి ఇష్టపడుతున్నావంట, సో నాకు ప్రపోజ్ చేస్తావు ఇప్పుడు. అరే మాక్కడే, నిన్ను చూసి ఏ పోని ప్రపోజ్ చేస్తారా? స్క్రిప్ట్ మార్చు. చెప్పింది జై, ఎక్స్ట్రా దెంగ లేకపోతే పైసలు కట్ చేస్తా. రోల్ కెమెరా రోలింగ్, యాక్షన్. అతుగా, నిన్ను చూసినప్పటి సంది నీవు నాకు ఏదో ఫీలింగ్ కలుగుతుంది, నువ్వు నాకు మస్తు నచ్చినావు. కానీ నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకు ప్రేమించలేవు? నువ్వు చెక్కేగానువా లేకపోతే నీ సుల్లి లేవదా? ఏంది, నా సుల్లి లేస్తే 4 షాట్లు లేచేదాకా దిగదు. అది కాదు మ్యాటర్. మరి ఏంది, ఏం అడ్డొస్తుంది? మన పెళ్లికి మా అయ్య ఒప్పుకోడు, అదే పెద్ద ప్రాబ్లం. అరే చూతియే, నిన్ను పెళ్ళెవాడు చేసుకోమంటుండ్రా, డేటింగ్ చేసి వదిలేయి. అంటే కొన్ని రోజులు తిరిగి పని అయిపోయినాక వదిలేస్తావా? నీలాంటి అవరగాంతో బాగా ఎంజాయ్ చేసి లాస్ట్ లా వెళ్ళి సెటిల్డ్ పోరోని పెళ్లి చేసుకుంటా. కట్ షార్ట్, ఓకే. చిల్లర యాక్టర్ దాన్ని అనుకున్నా, కానీ బానే చేసినావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ షాట్ ఏంటి? దెంగించుకునే షాట్. అమ్మ బాబాయ్, అరే బాడకో, నా ఒంటి మీద చెయ్యేస్తే సుల్లి వస్తా. అంటే నిజం కాదు, ఉత్త యాక్టింగ్. యాక్టింగ్ అయినా నిజమైనా టచ్ చేస్తే గుద్ద చంపేస్తా. సరే స్క్రిప్ట్ చేంజ్, నేను నిన్ను రొమాన్స్ చేయ, నువ్వు నన్ను చేసి వాడదాంగు. ఇట్లయితే ఓకే, ఇక నీకు కిసులే కిసులు. పెద్ద మెంటల్ కేసు లెక్కుంది. చలో ఇక దీన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసి వడదెందాం. ఎవడ్రాయుడు ఇంత కామెడీగా ఉన్నాడు? నా సుల్లి లేస్తే 4 షాట్లు లేచేదాకా దిగదు. ముడ్డలేస్తే 4 షాట్లు లేస్తావా? నువ్వు సూపర్ రా. అరే హౌలే, మన వీడియోకి మంచి రీచ్ వస్తుంది, మంచిగా వైరల్ అవుతుంది, నువ్వు యూట్యూబ్ స్టార్ అయిపోతావు రా అతుగా. హలో. హాయ్ అతో, నేను డైరెక్టర్ మాట్లాడుతున్నా, నా నెక్స్ట్ సినిమాలో యాక్టివ్ చేస్తావా? చేస్తా సార్.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎపిసోడ్ లో నా సినిమా షూటింగ్ ఎట్లయితదో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైతదో చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గుణపామ్ గ్యాంగ్ ని పైకి లేపండి ఫ్రెండ్స్ హెల్ప్ మీ టు రీచ్ 1 లక్ష సబ్స్క్రైబర్స్ మీకు మంచి మంచి కంటెంట్ లు అందజేస్తా